వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ తిరుపతిలోని రోబో డైనర్ హోటల్ నూతనంగా రూపొందించిన మొబైల్ యాప్ను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు తరచుగా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతుంటారని ఆరోపించారు. ముందస్తుగా వైసీపీ ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదని ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు థియేటర్ల యాజమాన్యానికి ఇద్దరికీ నష్టం కలగకూడదని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. సినిమా టికెట్ ధరలపై కమిటీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని, మా కుటుంబంపై ఆరోపణలు చేసిన కొండ్రెడ్డి అనే వ్యక్తిపై చాలా కేసులు ఉన్నాయని, బస్సు దోపిడీ లాంటి కేసులు కూడా అతనిపై నమోదైనట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్న అమినిటీస్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ అమినిటీస్తో ఇక్కడ తిరుపతిలో పెట్టడం మాకందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఆర్డర్ చేయడం కానీ లేకపోతే టేబుల్స్ బుక్ చేసుకోవడానికి ఈరోజు అందరు కూడా వెసులుబాటు ఉండే విధంగా యాప్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ రోబో డైనర్ రెస్టారెంట్కి వచ్చి ఈ కొత్త విధానంగా ఈరోజు అటానమస్ రాబోట్స్తో ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన తిరుపతిలో ఈరోజు ఒక డైనింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు భరత్ గారు. అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ విజిట్ చేసి తప్పకుండా ఈ ఏదైతే ఈ కొత్త ధనం ఉందో, ఏదైతే ఇక్కడ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు ఒక డైనింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించారో, అందరూ కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా భరత్ గారికి, వాళ్ళ టీం అందరు కూడా ఇంత కష్టపడి ఇంత బ్రహ్మాండమైన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక డైనింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చిన దానికి కూడా వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు, నా కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ. చెప్పండి. మొబైల్ యాప్లో ఈరోజు మనం ఆర్డర్ చేయాలన్నా కూడా, లేకపోతే టేబుల్ బుక్ చేసుకోవాలన్నా కూడా వెయిటింగ్ చేసే పని లేకుండా, లేకపోతే ఇంటికే ఫుడ్ డెలివరీ అయ్యే విధంగా కూడా ఈరోజు యాప్ ప్రారంభించడం జరిగింది. సో రోబో డైనర్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా ఇక్కడికి ఫుడ్ నచ్చి ఎవ్రీడే కూడా రాలేకపోవచ్చు, వాళ్ళందరూ కూడా టేక్అవే కానీ, అదేవిధంగా వాళ్ళు స్పెసిఫిక్ టైంలో టేబుల్ బుక్ చేసుకోవాలన్నా కూడా అందుకు వెసులుబాటు కల్పించి వెయిట్ చేసే పని లేకుండా ఈరోజు యాప్ ప్రొవైడ్ చేయడం. చెప్పండి. రాష్ట్రంలో టికెట్ ధరలు ఒక విధంగా ఉంటున్నాయి సార్, మనం తక్కువ ఉంటున్నాం, తెలంగాణలో పేస్తున్నారు, ఇంకో రాష్ట్రంలో తక్కువ ఉంటున్నాయి. ఒక నేషనల్ పాలసీ ఏదైనా వస్తే బాగుంటుంది అంటే అన్ని పార్లమెంట్ అట్లాంటి చర్చ జరిగే అవకాశం ఉందంటారు. ఒక పాలసీ అన్ని రాష్ట్రాలకి ఒకే రేట్ విధానం వచ్చే పాలసీ లాంటిది ఏదైనా అలాంటి ప్రతిపాదన ఏదైనా ఉందా సార్? అంటే మిగతా రాష్ట్రాల గురించి నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా సినిమా నష్టపోకుండా, ఇద్దరికీ ఇబ్బంది లేకుండా ఈరోజు కమిటీ నియమించడం జరిగింది. కమిటీ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎవరు కూడా నష్టపోకుండా, అందరూ కూడా అటు ప్రజలు ఎక్స్ప్లైట్ కాకుండా, అటు ఎవరైతే సినిమాలు తీస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోకుండా ఒక మంచి నిర్ణయానికి వస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు నిన్న ఎన్నికలకు ముందస్తు ఎన్నికలు కూడా సిద్ధమని నిన్న ప్రకటించారు సార్. అంటే కేంద్రం దృష్టిలో జమిలీ ఎన్నికల ఆలోచన ఏదైనా ఉందా సార్? అట్లా తెరపైకి వచ్చింది అది. అట్లా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎటు జరిగేది జమిలీ ఎన్నికలే, మనకు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. మా మటుకైతే ఒకరోజు కూడా ఎలక్షన్స్ ముందు వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏమంటే ఆయన క్యాడర్ని కొద్దిగా ధైర్యం చెప్పుకునేది అనుకో, ఇంకోటి త్వరగా వస్తాను ఎన్నికలు త్వరగా వస్తాయని చెప్పుకొని ఆయన ఏదో వాళ్ళ క్యాడర్కి ధైర్యం కల్పించే పనిలో ఉన్నారు. ప్రజలు పూర్తి మద్దతుతో 5 సంవత్సరాలకు గవర్నమెంట్ ఇచ్చారు, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. మేము అనుకోవడం ఖచ్చితంగా 5 సంవత్సరాలు పూర్తిగా అటు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా పూర్తి టైం పరిపాలిస్తాయని చెప్పి కూడా తెలియజేస్తాం. కేంద్రంతో అంటే బీజేపీతో వైసీపీ దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తామని ఒక ప్రచారం చేస్తుంది, నిజమేనా అదే? వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండే పార్టీ. దేశ రాజకీయాల్లో మేము, మాకు ఒకటే కాన్సెప్ట్, దేశ రాజకీయాల్లో రాష్ట్ర ప్రయోజనాలు, మన స్టేట్కు ప్రయోజనాలు ఉంటే మనం ఆ బిల్లు మద్దతు ఇస్తాం, లేదంటే ఆ బిల్లు వ్యతిరేకిస్తాం. మన స్టేట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా మేము అవి వ్యతిరేకిస్తాం. సో ఇష్యూ బేస్డ్ సపోర్ట్ చేస్తాం అంతే కానీ మేము బీజేపీతో కలుస్తామని చెప్పి ఇప్పుడు కూడా మేము చెప్పలేదు. నేను కూడా ఈరోజు పేపర్లో చదివాను, బస్ దోపిడీలు చేసి ఒక 3 కేసులు గత 10 సంవత్సరాల ముందు బస్ దోపిడీలు చేసిన కేసులు ఉన్నాయి, ఇంకా మిగతా కేసులు కూడా ఉన్నాయి. అది పోలీసులు చూసుకుంటారు, అది అట్లా ఎవరో ఒకరు మాట్లాడినంత మాత్రమే దాని గురించి పట్టించుకుంటారు.
అది మీకు తెలుసు అక్రమ కేసు అనేది అంటే ఆయన చెప్పాడు ఆయన చెప్తారు మీకు చెప్తారు రకరకాలుగా చెప్తారు సాగు చట్టాలు కూడా మళ్ళీ తెరపేకు అవకాశం ఏదైనా ఉందా అంటే పాల్ ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతుంది సార్ అట్లాంటిది ఏమన్నా స్వయంగా కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా పరిశీలిస్తున్నారు ప్రధానమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి సాగు చట్టాలు వెనక్కి తీసుకున్నాక మళ్ళీ అదే చట్టాలు వస్తాయని చెప్పి నేను అనుకోవడం లేదు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు మార్పులతో మళ్ళీ లేదు మళ్ళీ మరుసటి రోజు ఆయన క్షమాపణ కూడా కోరాడు కదా నేను లేదు నేను చెప్పలేదు సాగు చట్టాలు మళ్ళీ రావని అదే వ్యక్తి చెప్పాడు రైట్ థ్యాంక్ యూ